ఏపీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాల విషయంలో ప్రజల విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే జగన్ ఉచిత పథకాలను ఎక్కువ సంఖ్యలో అమలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకుల నుంచి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ప్రముఖ టాలీవుడ్ రచయితలలో ఒకరైన కోన వెంకట్ జగన్ ఫ్రీ స్కీమ్స్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో చంద్రబాబు చేసిందేంటని నేను ఆలోచిస్తానని ఆయన తెలిపారు మా ఫ్యామిలీ వైసీపీలో ఉందని ఆయన తెలిపారు జగన్ ఎడ్యుకేషన్ నూటికి నూరు శాతం జగన్ అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు జగన్ ఎడ్యుకేషన్పై ప్రధానంగా దృష్టి పెట్టారని ప్రభుత్వ పాఠశాలల్లో ఊహించని స్థాయిలో అభివృద్ధి జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు మా మదర్కు పెన్షన్ వస్తోందని కోన వెంకట్ అన్నారు జగన్ సర్కార్లో ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగకుండా పథకాలు అందుతున్నాయని ఆయన తెలిపారు జగన్ అంటే ద్వేషం ఉన్న ఈ విషయాలను ఒప్పుకోవాలని కోన వెంకట్ చెప్పుకొచ్చారు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ రెవల్యూషన్కు చంద్రబాబు కారణమని ఆయన తెలిపారు అలాగే జగన్ పథకాలు ప్రజల హృదయాలకు టచ్ అవుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు తొంభై శాతం మంది అర్హత ఉన్న వాళ్లకు ఈ పథకాలు అందుతున్నాయని ఆయన తెలిపారు జగన్ డబ్బులు పంచారని అందరూ అంటున్నారని జగన్ పంచిన డబ్బులు మళ్లీ మార్కెట్లోకి వచ్చాయని ఆయన చెప్పుకొచ్చారు జగన్ ఫ్రీ పథకాల వల్ల మంచి జరిగిందని కోన వెంకట్ అభిప్రాయపడ్డారు కోన వెంకట్ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కోన వెంకట్ వెల్లడించిన విషయాలు నిజమేనని చాలా మంది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తుండడం గమనార్హం విద్యా వ్యవస్థలోనూ జగన్ ప్రభుత్వం సంస్కరణలు చేపట్టింది పేద విద్యార్థుల చదువులకు ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండేలా సంక్షేమం పేరుతో నగదు విడుదల చేస్తూ ఉన్నారు ఇప్పటికే విద్యకు సంబంధించి విద్యా దీవెన విద్యా కానుక అమ్మఒడి ఇలాంటి ఎన్నో పథకాలు అందిస్తున్నారు అంతేకాదు నాడు నేడు పేరుతో పాఠశాలల రూపురేఖలే మార్చేశారు అలాగే పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలనే లక్ష్యంతో ఇంగ్లీష్ మీడియాన్ని తప్పనిసరి చేశారు ఇలా విద్యార్థుల సంక్షేమం కోసం ఎన్నో చేస్తున్న ఏపీ సర్కార్ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది విద్యార్థుల విదేశీ విద్యా పథకంపై విపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు కనిపిస్తోంది జగనన్న విదేశీ విద్యా పథకం పేరుతో అమలు చేస్తున్న ఈ కార్యక్రమంలో అర్హులైన వారు అందరికీ లబ్ధి చేకూరుస్తామని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ప్రకటించారు జగనన్న విదేశీ విద్యా పథకంలో అర్హత సాధించిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఆర్థిక అందిస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ప్రకటించింది